మోసేవాడికి తెలుసు కావడి బరువు అంటారు. ఎక్కువ పెద్దలు ఎవరైతే ఉంటారో తండ్రి కానీ లేకుంటే చాలా తక్కువ ఇళ్లలో తల్లి అంటే ఒక కుటుంబ పెద్దగా బాధ్యతలు తీసుకొని నడిపిస్తుంటారు అన్నాడు. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రి కుటుంబ బాధ్యత తీసుకొని నడిపిస్తుంటారు. ఒక కొడుకు కొద్దిగా జర ఏమంటారు జర హుషారు లేకుండేసి పొలం ఏదైతే పండించారో దాని అమౌంట్ వచ్చినాయి అన్నాడు. ఒకటేసారి 70,000 ప్లస్ ఏమో వచ్చినాయి అంట, 70,000 పైన అమౌంట్ వచ్చేసినాయి. అమౌంట్ రాగానే అమౌంట్ చూసిన వాడు ఏమన్నాడు, నువ్వే నా ఎప్పటికి చేసుడు, నేను గిన్నె చేసుకొస్తా సంసారం, నేను ఎప్పుడు నేర్చుకోవాలి అది అని చెప్పేసి జర గట్టిగా ఆయన దగ్గర మాట్లాడి చేసేసరికి సరే అని చెప్పేసి వాళ్ళు ఇక వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములతో జర అంత సరే పడు ఓలైతే ఉంది ఓలేం తినేది ఉందా చేసేది ఉందా అన్నట్టు వాళ్ళకి సైలెంట్ కుక్కరు వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇట్లా సరే పడని చెప్పేసి ఇచ్చేసారట. ఇచ్చేసిన తర్వాత ఇక నార్మల్గా ఏవైతే 70,000 ఉన్నాయో ఆ 70,000 ఉన్నంత వరకు మంచివాడు వీక్లీ వీక్లీ మటను లేకుంటే చికెను తీసుకురావడం లేకుంటే అందులో ఉన్న అమౌంట్ అన్ని ఇక వాళ్ళకు పిల్లలకు అవసరం ఉంటే పిల్లలకి ఇవ్వడం, వీళ్ళం బట్టలు తెచ్చుకోమని వాళ్ళం బట్టలు తెచ్చుకోమని ఇట్లా అట్లా 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 లాస్ట్ ఒక 6 మంత్స్ 8 మంత్స్ వరకు మొత్తం అంతా కంప్లీట్ చేసేసాడు. వీళ్ళకి ఇంటి వాళ్ళకి ఇవ్వాలి, మిగిలిన పైసలు వాడు మంచిగా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయాలి ఇట్లా అట్లా. కొద్ది అమౌంట్ ఏమో ఉండేనంటే అది అప్పు కట్టేసిండ్రు, అంటే ఇంకెక్కువ అమౌంట్ ఉండే కట్టేది అప్పు, కాకపోతే వీళ్ళ ఎంతో కడతారు కదా అని చెప్పేసి నమ్మకంతో వీళ్ళు అడగలేరు. ఇక సరే ఓలనుకున్న ఏం సంగతి అంటే అని చెప్పేసి అంటే వాళ్ళ వాళ్ళకి అందరు కడుతుండ్రు కదా అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. ఇవి అవి ఇక లాస్ట్కు తీసుకొని వచ్చేసిరు. కొన్ని ఇక ఆ 70,000 ఏమైతే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంత కోట్లాట చేస్తాను సంసారం అంటే ఇంకెక్కడి ఉన్న పైసలు మొత్తం అయిపోయినాయి, ఏడికేం చేయాలి ఏడికేం తీసుకురావాలి అప్ప అని చెప్పేసి అంటాడు. ఇక మళ్ళీ వాళ్ళది కొట్లాట అవుతుంది, అందరికి గడతా తింపు కాస్తా సంసారం చేస్తా అంటాను అంటే అంటే ఇక వాళ్ళని ఆయన వాళ్ళని తిరుతా ఉన్నాడు. ఆయన ఎన్నుకున్న ఇద్దరికి ఇట్లా ఇక వాళ్ళకి ఇట్లా జర తండ్రికి సపోర్ట్ చేసినట్టు అన్నకి సపోర్ట్ చేసినట్టు చేస్తూ ఉన్నారు. ఇక తర్వాత మళ్ళీ ఏదైతే పంట వస్తుందో పంట రాగానే మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి రెడీ అయినట్ట. నెక్స్ట్ ఏదైతే పంట వస్తుందో కదా మళ్ళీ పంట మళ్ళీ పంట రాగానే ఆయనకే ఇస్తావా నేను తింపు వస్తా చేస్తా అని చెప్పేసి ఇంకోటి ఎగురుతున్నట్టు. ఎగురుతుంటే ఇది ఈ సంఘటన దగ్గర ఉన్న ఒక పెద్ద మనిషి వచ్చేసి ఇక వీళ్ళు వాళ్ళ 4-5 ఉంటారు కదా ఊరు వెళ్ళు పెద్ద మనుషులను పిలిపించుకొని చేసుకొని ఇలా పంచాయతీ చేసేది మాట్లాడితే చేస్తే వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నట చేస్తూ ఉన్నట ఇట్లా కాదు అట్లా కాదు నాయనకి ఇవ్వాలి సంసారం అయినా ఇన్ని రోజుల నుంచి చేసిండు ఆయనకు సంసారం తెలుసు బరువు బాధ్యతలు తెలుసు అది ఇది అని చెప్పేసి వాళ్ళు బెదిరించి చేసి ఆయనకు ఇవ్వమని చెప్పేసి అంటే అట్లట్లయితే అడగండి వానికి ఇస్తారు నాకు ఇయ్యరా నేను చేసి చూపిస్తా అది ఇది అని చెప్పేసి అన్నాడు. అంటే వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములను కూడా ఇది ఎత్తుకుంటూ వాడిని తిట్టినాడు. అయితే ఇంక ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు ఒకటి రెడీ అయినారు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఇప్పుడు అమౌంట్ ఏదైతే వస్తుందో ఇప్పుడు నెక్స్ట్ అమౌంట్ వస్తుంది కదా అమౌంట్ వచ్చే అమౌంట్ మొత్తం నా చేతికి రావాలని చెప్పేసి వీడు ముందు జాగ్రత్తగా ముందుగానే ఆయనకి ఇస్తే ఎట్లా నేను చేసుకొస్తా ఇస్తారని చెప్పేసి వీడు ముందుకొచ్చాడు. అయితే ఆయన లేచి అన్నాడు సరే సంసారము ఉన్నప్పుడు కాదా చేసుడు ఆ ఉన్న పైసేవో తీసేసి ఇచ్చేసేయి ఇప్పుడు మీ అందరం కూడా కట్టేసేయి సంసారం చేస్తాడు ఒవ్వడే కానీ మొగోడు ఒకడైతే అయితే నువ్వు మొగోని బా వాడు మొగోడా వాడు ముగ్గురు ఉన్నారు కదా ముగ్గురు కొడుకులు కదా ఓడి చేసుకొస్తారు సంసారం ఓడు మొగోడు ఎప్పుడు మీ ముగ్గురు ఇట్లా మొగోడు కూడా లేచిపోయాడు నేను చెప్తా ఆ పైసలు కదా దాని దగ్గర ఇంకా ఇప్పుడు అమౌంట్ ఏదైతే వస్తుందో ఇప్పుడు ఒడ్ల పైసలు ఏవైతే అమౌంట్ వస్తాయంటని మీరు అనుకుంటారు దానిలోకి రెండింత తీసుకొని వచ్చేసి నేను మీ చేతిలో పెడతా ఓడి చేస్తాడో సంసారం లేవురా ఇన్ని రోజుల నుంచి మంచి చెల్లెలు మీకు అందరికీ బట్టలు తీసుకురావాలి చెయ్యాలి మీకు అందరికీ ఈ ఇంట్లో వాళ్ళందరూ కూరగాయలు పప్పులు ఉప్పులు ప్రతి ఒక్కరు తీసుకురావాలి ఎరువులు తీసుకురావాలి పొలం చూసుకోవాలి మీకు స్కూళ్ళకు చదువులకు ఇవ్వాలి అన్నింటికి ఇప్పుడు ఇవన్నీ చేస్తూ ఉంటే సంసారం చేస్తే తెలుస్తుంది పైసలు ఉన్నప్పుడు చేస్తుంది అందరు చేస్తారు ఆర్థిక ఇట్లా చేస్తుంది శాతగారు ముసలి ఇట్లా శాతగారు ఇప్పుడు మీ ఇంట్లో మీ నాయనమ్మ ఉంది కదా మీ నాయనమ్మ తీరు కొట్టుపోయి ఇప్పుడు వచ్చే అమౌంట్ ఏదైతే కొట్టుపోయి చేయరు ముసలిది ఇంట్లోకి బయటకు జరగని ముసలి ఇట్లా సంసారం చేస్తుంది తీసుకురామో బిడ్డ అంగడికి 500 ఇస్తున్నా ఇవి ఈ దావత్ కూతురు కాదు ఇక వాటి 200 సరిపోతాయి మీకు అని చెప్పేసి ముసలి చేస్తారు సంసారం నువ్వేంద్ర హుషన్ చేశాడు అని చెప్పేసి చాలా తిట్టినట ఆ ముగ్గురు కొడుకులు వాళ్ళ మొత్తం షాక్ అయిపోయారు. అంటే మోసేవాడికి తెలుసు కావడం బరువు అంటే ఆ సంసారం రియల్గా చేయాలని అనుకుంటే రూపాయి లేకుండా నువ్వు చేసుకురా నువ్వు పైసలు గుట్టించుకోరా పైసలు అప్పు తీసుకురా అప్పు తీర్పు ఏ విధంగా తీర్పాను ప్లానింగ్ చేయు సరే అమ్మ నువ్వు ఈ పని చేయి ఈ పొలం పని పోయి నాయన నువ్వు ఈ పని చేయి నేను ఈ పని చేస్తా తమ్ముళ్ళు మీరు స్కూల్ పోతురు స్కూల్ పోయి వచ్చిన తర్వాత నువ్వు ఈ పని చేయి అరే నువ్వు కాలేజ్ పోతున్నావు కాలేజ్ పోయి రావాలి నువ్వు మళ్ళీ ఇక్కడ ఈ పని చేయాలి సో కాలేజ్ అయిపోయి సరే నా ఇప్పుడు హాలిడే వచ్చింది హాలిడే వచ్చినప్పుడు నువ్వు నీ నువ్వు ఒక పని పో నేను ఒక పని పోతా నేను ఒక పని పోతా సో ఎవరికేం పని లేదు ఇవ్వాలి సరే అందరం కలిసి పోయి అడిగి పోయి కట్టెలు తెచ్చుకుందాం ఇంట్లో కొయ్యలకు వస్తాయి ఎందుకంటే కట్టెలు ఉంటేనే మనం వండుకొని తింటాం చేస్తాం
కానీ ముఖ్యంగా కట్టెలు కావాలి అట్లా. అంటే ప్రతి ఒక్కదానికి ప్లానింగ్ కావాలి ఇలా. అంటే ఇప్పుడు అమౌంట్ ఉందని చెప్పేసి దాన్ని అమౌంట్ కనిపించేదాకా, అమౌంట్ కనిపించాలని నేను సంసారం చేస్తాను, నేను సంసారం చేస్తాను కదా. నువ్వు సంసారం చేయాలంటే నీకు అనుకుంటే నీకు రూపాయి అవసరమే లేదు. నువ్వు తీసుకురా చెయ్యు, అప్పు తీర్పు అన్ని తీర్పు, అప్పుడు తీర్పితే అప్పుడు నువ్వు నిజంగా సంసారం చేసుకోవాలి. అంతేగాని అక్కడ అమౌంట్ ఉన్నాయని చూసి నేను సంసారం చేస్తా, అది ఇంకో రూపాయి, అక్కడ అప్పు కట్టేది ఉంది, ఇప్పుడు అప్పు కట్టు, ఒక 50,000 70,000 రూపాయలు అప్పు ఉన్నాయి, అప్పు కట్టు, వచ్చిన అమౌంట్ ఏదో తీసి పక్కన పెట్టేసేయండి, అది ఎవరికి సంబంధం లేదు. తీసుకొని వచ్చినావు అమౌంట్ ఎంత అమౌంట్ అయితే వస్తుందో అమౌంట్ తీసేసి పక్కన పెట్టేసేయండి, ఆ సైడ్ కట్టలేని ఉండదు. అమౌంట్ 50,000 తీసుకొచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ తీర్పు, ఇంటిని మొత్తం నడుపు, ఇంట్లోకి తీసుకొచ్చిన ప్రతి ఒక్క సామాన్ తీసుకురా. నువ్వు ప్లానింగ్ చేసుకో, ప్రతి ఒక్క ప్లానింగ్ నువ్వు ప్రతి ఒక్క ప్లానింగ్ చేసుకొని ఈరోజు మనం ఈ పని చేస్తాం, ఈరోజు మనం పని చేస్తాం, నేను కాలేజీకైనా వచ్చినాక ఆ పని చేస్తా, నువ్వు స్కూల్కైనా వచ్చినాక గడ్డి కోసుకరా, నువ్వు కాలేజీకి వచ్చినాక బర్రెని మేపుకరా, మీరు పోయి పొలం కడింత గడ్డి కోసేసేది, పొలం సాఫ్ అవుతుంది, ఆ గడ్డి కోసి తీసుకొచ్చి బర్రకి ఏరి బర్రు పాలిస్తాయి, ఇట్లా ప్లానింగ్ నువ్వు చేసుకో ప్రతి ఒక్కటి. ఈచ్ వన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వు ప్లాన్ చేసుకొని ఆ ప్లానింగ్ ప్రకారం మొత్తం ఇంటిని మొత్తం ఒక క్రమ పద్ధతిలో నడుపు. నువ్వు ఒక ఇన్స్పిరేషనల్గా నిలబడు. అట్లుండాలి తప్ప చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ అమౌంట్ వచ్చింది, అక్కడ అమౌంట్ వచ్చింది, అమౌంట్ రాగానే నేను సంసారం చేస్తాను, నేను సంసారం ఎన్ని రోజులు చేస్తా సంసారం, అమౌంట్ ఉన్న రోజుల సంసారం, అమౌంట్ అయిపోయింది మళ్ళీ ఆడికి ఇక నాతో కాదు, రెండు చేతులు ఎత్తేస్తావు, ఎక్కడి నుంచి అయితే సంసారం. సో అందుకని చెప్పేసి ఈ యొక్క సామెతను మనకు అనుభవపూర్వకంగా తీసుకురావడం జరిగింది. అంటే జీవితంలో మన పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా అనుభవించిన తర్వాతనే ఈ యొక్క సామెతను మనకు తీసుకురావడం జరిగింది. మోసేవాడికే తెలుసు కావడి బరువు అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బై.